హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సాయిబాబు అండి మనం ఈరోజు ఒక నెక్స్ట్ మనీ ద్వారా మనం రీచార్జ్ ఏ విధంగా చేయొచ్చు ఒక ఐడియా రీఛార్జ్ చేయడం ద్వారా మనకు బెనిఫిట్ ఏ విధంగా ఉంటుంది మనం రివార్డ్ పాయింట్స్ ఎక్కడ యూజ్ చేయొచ్చు అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం నెక్స్ట్ మనీ అప్లికేషన్ ఓపెన్ చేయాలి నెక్స్ట్ మనీ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ డౌన్ ఇక్కడ వాలెట్ అని ఉంటుంది దీని మీద టచ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మన యొక్క వాలెట్లో ఎంత అమౌంట్ ఉందని ఇక్కడ చూ మనకు కనిపిస్తుంది చూడండి వన్ ఎయిటీ ఫోర్ ఉంది ఓకే మనం బ్యాక్ వెళ్ళాలి ఇక్కడ మనకు పైన చూడండి ఇక్కడ రీ రీఛార్జ్ సెక్షన్ ఉంది దీనిపైన టచ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం టచ్ చేసిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ ఆపరేటర్ ఇక్కడ సర్కిల్ ఇక్కడ అమౌంట్ ఇక్కడ చూడండి ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ మనకు ఇది ఐడియా ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అమౌంట్ ఓకే అనుకుంటే ఓకే లేదంటే ఇక్కడ బ్రోస్ ప్లాన్ పైన టచ్ చేయండి ఇక్కడ టచ్ చేస్తాం ఆ తర్వాత ఇక్కడ మనము చెక్ చేసుకోవచ్చు మనకు అమౌంట్ ఎప్పటి వరకు ఉంది వ్యాలిడిటీ ఎంత ఉందని ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు చూడండి ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ డేస్ చూడండి థర్టీ ట్వంటీ ఎయిట్ డేస్కు వన్ సెవెంటీ నైన్ ఉంది మనం దీని మీద టచ్ చేయండి వన్ సెవెంటీ నైన్ మనం పే చేస్తున్నాం ఫ్రెండ్స్ ప్రొసీడ్ టు రీఛార్జ్ ఇక్కడ మనం రివార్డ్ పాయింట్స్ అండ్ డిస్కౌంట్ పాయింట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ మనం దీని మీద టచ్ చేయొచ్చు చూడండి ఇక్కడ మనం దీని మీద టచ్ చేస్తే ఇక్కడ నూ ఒక రూపాయి డెబ్బై తొమ్మిది పైసలు మైనస్ అయ్యింది మనము ఇక్కడ ఒక రూ వంద డెబ్బై ఏడు రూపాయలు మనం ఇక్కడ పే చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనము ప్రొసీడ్ టు పే మనకు ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది మనకు సక్సెస్ఫుల్ అయిపోయింది మనం బ్యాక్ వెళ్దాం బ్యాక్ వెళ్ళి మనం ఇక్కడ వాలెట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చూడండి త్రీ రూపీస్ ఫిఫ్టీ ఫోర్ పైసా మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మనకు ప్రతి ట్రాన్సాక్షన్లో క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది మీ దగ్గర నెక్స్ట్ మనీ అప్లికేషన్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ మీ యొక్క నేర్ అండ్ డేర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ యొక్క రెఫరల్ నేమ్ ద్వారా మీరు రెఫర్ చేయొచ్చు ఆ యొక్క క్యాష్ బ్యాక్ వాళ్ళు రీఛార్జ్ చేసినా కూడా మళ్ళీ మనకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ మీ యొక్క కొలీగ్స్ మీ యొక్క రిలేటివ్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్